ఇదిగో మీ హయాంలో ఇన్ని వందల మంది మారణ హోమం జరిగితే, నేను చదువుతా లిస్టు కూడా చదువుతా, మీ హయాంలో ఎంతమంది దళిత బిడ్డలు చచ్చిపోయినారు, ఎంతమంది మీ 100 రోజుల పాలనలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీరు చేయని హామీలు ఏంటి, ఎంతమంది చచ్చిపోయారో కూడా నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చెప్తా. నేను ఇంకొక మాట కూడా చెప్తా, ఈ ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఇంకొక మాట చెప్పిన తర్వాత నేను ముగిస్తా. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసినా ఆయనకి చేయాలి కదా, వాళ్ళు సరిగ్గా చేయలేదు పాలన కదా. మరి 2017లో ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి, ఇంట్లో పనిచేసుకునే ఒక ఇల్లాలు, ఒక 14 ఏళ్ల కూతురు ఒక రెసిడెన్షియల్ స్కూల్ కి పంపిస్తే కర్నూలులో, రోజు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, మా బిడ్డ స్కూల్ కి పోయింది తిరిగి ఇంటికి వస్తుంది, ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా తెలుగు మీడియం అనుకుందా, కరెక్టే కూడా ఇంటికి స్కూల్కి వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తాయని ప్రతి తండ్రి ఆశించే, దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు, సహజం. అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి అమ్మ మీ కూతురిని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మా, బాగలేదు పడిపోయిందంట, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్ళిందంట. ఆవిడ వెళ్తే ఫ్యాన్ కి, అలాంటి ఫ్యాన్ కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే ఉరి ఎలా వేసుకుంటామండి మనం, ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటారు, కింద కాళ్ళు ఆంతయ్య. ఆ బిడ్డ 14 ఏళ్ళ బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేస్తుంది, నాకు ఏం చేయాలి, నిస్సహాయత. సినిమాల్లో అయితే 100 డైలాగులు చెప్పగలవు, నిజ జీవితంలో చెప్పలేవు, నిస్సహాయత కన్నీళ్ళే వస్తాయి. నిజ జీవితంలో ఏమి చేయలేము, సినిమాలో తోడలు కొట్టచ్చు, అరవచ్చు, కేకలు పెట్టచ్చు, మీసాలు తిప్పుకోవచ్చు, కానీ నిజ జీవితంలో నిస్సహాయతే, ఏడుపే, కన్నీళ్ళే. మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీరాయన, ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తారు వాళ్ళు, పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ, పోలీసులకి బిడ్డలు ఉండరు, ఆడబిడ్డలు ఉండరు పోలీసులకి, రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా, చేసిన ఆ బిడ్డని చంపేసిన పెదవులకి ఆడబిడ్డలు వేరా, అడిగేవాడు ఎవరు లేడు. ఆవిడ ఒక సామాన్య గృహిణి లాయర్ని కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది, బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది, అంత ఆవేదన. ఆవిడ అంటుంది ఏంటి తెలుసా, నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్న, కానీ వేరే ఆడబిడ్డల మానాలు కూడా పోతా ఉన్నాయి, ఎవరు చెప్పుకోవట్లేదు, వాళ్ళని రక్షించడానికి ఈ మాట మాట్లాడన్న, ఎక్కడో కదా మనకి కర్నూలు కట్టమంచి రామలింగ. ఈ నీతి ప్రవచనాలు ఇంకా వెళ్ళలేవులే కానీ రాష్ట్ర ప్రజలకి, నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, 2017లోనో 2018లోనో సుగాలి ప్రీతి అనేటువంటి ఒక పాప కేసుని మీరు తీసుకొని దాని మీద రాష్ట్రం నలుమూలల నుంచి నరాలు తెగిపోయేటట్టుగా, మైకులు పగిలిపోయేటట్టుగా మీ వీర మహిళలు, జన సైనికులు మాట్లాడినారు, మీరు కూడా మాట్లాడారు. పాపం ఆ తల్లి బిడ్డ చనిపోయిన ఆ కేసు మొదటగా నేనే వాదించాను, తర్వాత కూడా నేనే వాదించాను, తర్వాత ఏదో మేమేదో నిందితులతో కుమ్మక్కు అయిపోయినామని పాపం ఆవిడకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కారణంగా, వాళ్ళకి నాకు కొంచెం గ్యాప్ వచ్చిన కారణంగా వాళ్ళ కేసు నేను కూడా వదిలేశాను, వాళ్ళ పని వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు. దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు టేకప్ చేసి గొంతు చించుకొని రంకెలు పెట్టి కర్నూలు వెళ్ళి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి పెద్ద పెద్ద అడావుడి చేసి ఆ అమ్మాయికి నేను ప్రాణం ఇస్తాను, వాడిని ఉరిశిక్ష వేస్తాను, కట్టుమంచి రామలింగారెడ్డి కరస్పాండెంట్ని, స్కూల్ వాళ్ళని చంపేస్తాను, పోలీసులు ఏం బిగుతున్నారు, జగన్ రెడ్డి ఏం బిగుతున్నాడు, నువ్వేం బిగుతున్నావా ఇప్పుడు, నువ్వు గడ్డి బిగుతున్నావా, నువ్వేం బిగుతున్నావు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా, పిలు కట్టమంచి రామలింగారెడ్డిలో కాలేజీలో యాజమాన్యంలో నిందితులుగా ఉన్నటువంటి నిందితులకి ఉరిశిక్ష చేయించు, ఇమ్మీడియట్గా వాళ్ళని స్పెషల్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయి, సిబిఐ ఎంక్వైరీ. ఇంకోటి కూడా చెప్తా, మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల, మేము వేసినటువంటి కేసు వల్ల, మేము వాదించినటువంటి విధానం వల్ల జీఓఎంఎస్ నెంబర్ 56 డేటెడ్ 28/5/2020 అండర్ సెక్షన్ 6 ఆఫ్ ది ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ పోలీస్ యాక్ట్ 1946 ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ బై అకార్డ్ కన్సెంట్ టు ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ టు ఎక్సర్సైజ్ ది పవర్ ఆఫ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ది ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ది హోల్ ది స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద కేస్ రిజిస్టర్డ్ బై ది కర్నూలు అండ్ తాలూకా పోలీస్ స్టేషన్ వైడ్ ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 2021/2017
అండర్ సెక్షన్ 302, 201 రెడ్ విత్ సెక్షన్ 34 ఆఫ్ ఐపీసీ అండ్ సెక్షన్ 3 సబ్ క్లాజ్ 2 వి ఆఫ్ ఎస్సీ ఎస్టీ పిఓఏ అమెండ్మెంట్ యాక్ట్ 2015 అండర్ సెక్షన్ 10 ఆఫ్ ది పోక్స్ యాక్ట్ 2015 ఛార్జింగ్ అండర్ సెక్షన్ 306 అండ్ 34 ఆఫ్ ఐపీసీ ఆన్ ఎలిజెంట్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ గర్ల్ రేప్ గర్ల్ బై నేమ్ సుగాలి ప్రీతి సోన్సో 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 10th క్లాస్ కట్టమించి రామలింగం సోన్సో 2020 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి బదలాయిస్తూ సిబిఐని ఇన్వెస్టిగేషన్ చేయమని ఇచ్చినటువంటి జీవో ఈ జీవో ఈ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే సిబిఐ వాళ్ళు ఈ కేసు మేము తీసుకోము, ఇది చాలా చిన్న కేసు, మాకు స్టాఫ్ లేరు, మేము ఇన్వెస్టిగేషన్ చేయము అని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిన తర్వాత చేయకపోతే దీన్ని మళ్ళీ హైకోర్టులో వేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని హైకోర్టులో వేసి ఫైట్ చేసాం మేము. సరే, సబ్సిక్వెంట్గా తల్లిదండ్రులకు నమ్మకం లేదు, వాళ్ళ కేసు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయినారు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ నా దగ్గర కేసు లేకపోయినా సుగాలి ప్రీతి అనేటువంటి ఒక ట్రైబల్ పాపకి, ఒక నిరుపేద 10 సంవత్సరాల పాపకి నువ్వు చెప్పినట్టుగానే చనిపోయిన పాప గర్భం నిండా వీర్యం ఉన్నటువంటి పాపని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వైఎస్ఆర్లు, తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కాలేజీ యాజమాన్యం మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవటంలో చెప్పు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం కాదా? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వరి లాంటి వ్యక్తుల్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా గెలిపించలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి కాదా అధికారంలో ఉంది? మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా 2020 సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేయించలేకపోతున్నావు? నువ్వు భారతీయ జనతా పార్టీ ఎందుకు అడగటం లేదు? భారతీయ జనతా పార్టీ పరిధిలో, భారతీయ జనతా పార్టీ అండర్లో పనిచేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును టేకప్ చేయడంలో ఏంటి ప్రాబ్లము? అంటే నిందితులతో కుమ్మకైపోయినావా? నిందితులు నీకు కుమ్మకైపోయినారా? సుగాలి ప్రీతి కేసు ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఎలక్షన్ ఎజెండాలో వచ్చేసింది కాబట్టి సుగాలి ప్రీతి కేసు అయిపోయిందా? సిగ్గు లేకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ఆడపిల్లను పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళి పంపించి, వనిత ఆమె హోమ్ మినిస్టర్ దగ్గరికి పంపించి సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తావా? సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏందయ్యా? సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏంది? గత ప్రభుత్వం సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది కేసుని, దాన్ని హ్యాండ్ ఓవర్ చేయించు సెంట్రల్ గవర్నమెంట్తో చెప్పించి, సిబిఐని రప్పించు, సిబిఐతో హ్యాండ్ ఓవర్ చేయించు, సిబిఐని పిలిపించు, మీ భారతీయ జనతా పార్టీతో మాట్లాడు, అమిత్ షాతో మాట్లాడు. ఊరక అమిత్ షాతో కూర్చొని నా చెవులో చెప్పారు, నా కంట్లో ఊదారు, నా కాళ్ళు చెప్పారు, నా కీళ్ళు చెప్పారు, నేను అసలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో పెద్ద తోపును తూక్కని అంటావు కదా. ఒక చిన్న పాప మర్డర్ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, నీకు కావాలంటే జీవోఎంఎస్ నెంబర్ 56 డేటెడ్ 28/5/2020 ఎంఎస్ నెంబర్ కూడా ఇస్తున్నా, జీవో నెంబరు, ఇదిగో ఆ గవర్నమెంట్ ఆర్డర్స్. ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ తోటి ఆ పాపని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయించి నిందితులు గురిసెప్ చేయించి నీకు చాతరైతే సినిమా డైలాగులు చెప్పటం, సినిమా స్టిక్లలో మనుషుల్ని ఎప్పటికప్పుడు వేషధారణ మార్చుకోవటం, ఎవడైనా స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడటం, ఆ స్క్రిప్ట్కి అనుగుణంగా యాక్షన్ చేయటం, ఎక్కడ ఏదో ఎమోషనల్ కనెక్టివిటీ జరిగితే అక్కడికి వెళ్ళి మాట్లాడటం, ఇదే పరిపాలన, ఇదే కూటమి ప్రభుత్వం పరిపాలన. 100 రోజుల్లో మీరు సాధించిన ప్రగతి ఇదే.